అండి అమ్మ బాగుందా? అక్కడ బాగుంది. ఇక్కడే మార్నింగ్ షో కదా, అక్కడ వైద్యనాథ స్వామి ఏంటైంది? పంచేంద్రియాల ఆధీనంలో ఉంచుకుంటే పంచభూతాలు మన స్వాధీనంలోకి వస్తాయి. ఆధీనం స్వాధీనం పదివేల గ్రామాలు ఇస్తున్నావు కదా స్వామి, చిన్నప్పుడే కాదు సచ్చిపడిపోయిన స్వామి. నాలుగో నిమిషమా? నువ్వు కాంతిజముడు స్వామి. మీ బిడ్డ బయోపిక్ దిశ గొప్పడు రిలీజ్ అయ్యారని అంటే వారి కాలుచ్యం కాదు వరకు ఉంటున్నాం. ఆవిడ గురించి సినిమా ఏది వజ్ర కవచధార గోవింద, మన తెలంగాణ వాసి, మన పక్క మండలం గుమ్మడివెల్లి మండలం రాఘవపట్నానికి చెందిన అవినాశి యువ హీరో. సో అతను దీంట్లో నటించడం జరిగింది ఈ సినిమాలో. ఇంతకుముందు హీరోలు అనుకుంటే మనం ఓన్లీ ఆంధ్ర అనుకుంటుంటుంది, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ బిడ్డలు కూడా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. సో అతను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మన తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అతనికి ప్లస్ అలా యూనిట్కి, తర్వాత ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన మన కళా పోషకుడు రాజు వాళ్ళ మిత్ర బృందాన్ని అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తూ ఇది మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది థియేటర్లో, నటరాజ్ థియేటర్లో సక్సెస్
వజ్ర కవచధర గోవింద సక్సెస్ జరపడం చాలా హ్యాపీగా ఉంది. ఎవరికైనా సొంతూరులో ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో షేర్ చేసుకోవడానికి వచ్చాను హైదరాబాద్ నుంచి. దీనికి మాకు చీఫ్ గెస్ట్గా సార్ ప్రకాష్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కూడా సినిమా చూశారు, ఒక క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఫైట్ చేసే స్టోరీ, ఒక డైమండ్ కోసం, వజ్రం కోసం, నిధి కోసం. చాలా ఆనందంగా ఉంది. 14 జూన్ సినిమా రిలీజ్ అయింది. ఈరోజు మా జైత్యాలలో, మా జిల్లాలో, మా సొంతూరు జనాల మధ్యలో చాలామంది నన్ను ఊళ్ళో ఎంకరేజ్ చేశారు. రాజుగారు, శ్రీధర్ గారు అండ్ మా జేస్ట్ ప్రింటర్స్ అన్న శ్రీనివాస్ గారు, అందరూ పేరున అందరికీ, చాలామంది పెద్దవాళ్ళు ఇక్కడ అందరికీ, స్పెషల్గా మా జైత్యాలు మీడియా మీరు లేకపోతే నాకు సపోర్ట్ లేదు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఎదగాలన్నా దేంట్లో మంచి ఇచ్చాడు ఏదైనా చూపించాలన్నా మీడియా ప్రతిదీ చూపిస్తుంటుంది, మంచి చూపిస్తే చెడు చూపిస్తుంది. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఉండాలి, నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇంకా చాలా సినిమా ఉన్నాయి, నెక్స్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. జబర్దస్త్లో ఇంత పెద్ద హిట్ చేయడానికి, హిట్ అవ్వడానికి కారణం ప్రపంచ నలుమున్న తెలుగు వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలా ఉండాలి సార్. మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్గా మా పేరెంట్స్, మా అమ్మ, మా నాన్నగారు, మా అమ్మగారు అండ్ మా అన్నయ్యలు అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చూడండి దయచేసి. తెలంగాణలో కూడా సినిమా వాళ్ళు చాలామంది ఉన్నారు, నటులు చాలామంది ఉన్నారు, కళాకారులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి. సినిమా ఏదో ఉందిలే, మౌత్ పబ్లిసిటీ ఏ బాగాలేదురా అని కొంతమంది ఉంటారు, కొంతమంది బాగుంది అంటారు. ఆయన డిసిషన్ కాదు, మీకంటూ ఒక డిసిషన్ ఉంటుంది, మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీరు చూసి ఆ సినిమాను దానికి రివ్యూ ఇవ్వండి, మీ మాటలో చెప్పండి. సినిమా చాలా బాగుంది, కామెడీ ఫస్ట్ టైం పెద్ద క్యారెక్టర్ చేశాను సినిమాలో. పెద్ద సినిమా కాకపోవచ్చు, చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఈరోజు ఇంతమంది వచ్చి సినిమా చూస్తున్నారు, ఇంతమంది మా మధ్యలో రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు, ఎస్పెషల్లీ మా జే స్ట్రీట్ ప్రింటర్స్ అన్న, దేవేంద్ర అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎంతో అద్భుతంగా ఆహ్వానించారు. అశోక్ రావు అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్రెండ్స్, లోకల్ జైత్యాల ఫ్రెండ్స్ అందరూ బాగా సహకరించారు. ఇప్పుడు మన ఈరోజు వజ్రకవచధర గోవింద సినిమాకు తనలో ఆ సినిమాలో నటించి మన ముందు ప్రత్యక్షంగా మన ప్రాంతానికి చెందినటువంటి జగిత్యాల జిల్లాకు చెందిన రాఘవపట్నం అవినాష్కు ఈరోజు మనం అందరం జగిత్యాల ప్రాంత ప్రజల పక్షాన ఒకసారి గ్రీటింగ్ చెప్తూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా వజ్రకవచధర గోవింద సక్సెస్ కావాలని, ఇలాంటి మూవీస్ మరిన్ని, అంటే తను అన్నట్టుగా మూవీ చిన్నదైనప్పటికీ కూడా పెద్ద మనసుతో దీన్ని ఆశీర్వదించండి. ఈ కాన్సెప్ట్ కూడా ఒక క్యాన్సర్ వ్యాధి నివారణ కొరకు చేపట్టినటువంటి ఒక మంచి సామాజిక దృక్పథంతో కూడినటువంటి వజ్రకవచధర గోవింద సినిమాను ఎంకరేజ్ చేయండి. సామాజిక దృక్పథంతో మనం అందరం సహకారం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అవినాష్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ. మంచి మూవీ, క్యాన్సర్ గురించి మూవీ మంచిగా కోరడం జరుగుతుంది కాబట్టి సూపర్ అన్న, మూవీ మాత్రం బాగుందన్న. జైతల్ జిల్లా వాసి, గొల్లపల్లి మండలం రావపట్నం గ్రామానికి చెందిన అవినాష్, వజ్ర కవచ గోవింద సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ గొల్లపల్లి మండలం నుంచి కానీ, జైతల్ జిల్లా నుంచి కానీ యువకులు తరలి వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర నుంచి ఒక యాక్టర్గా ఎదిగి మంచి సినిమా తీసిన అవినాష్కు శుభాకాంక్షలు మా గొల్లపల్లి మండలం తరఫున, యువత తరఫున మరి మేము తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్ అవినాష్, ఆల్ ది బెస్ట్ రా.